ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 10% రిజర్వేషన్ ఇస్తానంటూ నిన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పార్లమెంటరీ బిల్లుని మొట్టమొదటిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ ఎకనామిక్ బేసిస్ మీద ఇస్తున్న రిజర్వేషన్ ని వ్యతిరేకిస్తున్నానే తప్ప పేదవాళ్ళని వ్యతిరేకించడం లే. అగ్రవర్గంలో పేదవాళ్ళని లేదంటే వేరే మతాల్లో ఉన్న పేదవాళ్ళని రిజర్వేషన్ లబ్ది పొందని పేదవాళ్ళని నేను వ్యతిరేకించడం లే. పేదవాళ్ల పేరుతో చేస్తున్న రాజకీయాన్ని, పేదవాళ్ల పేరుతో రిజర్వేషన్ ని పక్కదోవ పట్టిస్తున్న రిజర్వేషన్ అర్థాన్ని, రిజర్వేషన్ తీసుకొచ్చిన ఎందుకు, అసలు ఎందుకు తీసుకొచ్చామనే మౌలికమైన అంశాన్ని వీటన్నిటిని పక్కన పెట్టి పక్కదోవ పట్టించి ముఖ్యంగా ఓబీసీ వర్గాల్ని వెర్రివేదవలన చేయడానికి, రిజర్వేషన్ అర్థం ఎవరికి తెలియకుండా చేయడానికి వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ అంటే. పేదవాళ్ళకి ఏ వర్గమైనా కానీ ఏ మతమైనా కానీ ఒకవేళ ఆర్థిక వెనుకబాటుతనం ఉంది అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆర్థిక పరమైన వెసులుబాట్లు కల్పించాలా? రాయితీలు కల్పించాలా? వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలా? ఫ్రీ ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వండి? ఇట్లాంటివి చేయాలే తప్ప రిజర్వేషన్ కల్పిస్తాను అనడము ఇది ఏ విధంగా కూడా ఒక పొలిటికల్ డెసిషన్ అవుతుందే తప్ప సామాజికంగా సోషల్ డెసిషన్ ఎప్పటికీ అవ్వదు. వాస్తవానికి రిజర్వేషన్ 49% ఉంటే మిగతా 50% ఉన్న అన్రిజర్వ్డ్ కమ్యూనిటీ, ఈరోజు ఏదైతే మనం చెప్పుకుంటామో రిజర్వేషన్ లేని సామాజిక వర్గం అని, మీరు ఒకసారి గణాంకాలు చూడండి. 79%కి పైన, 79.2% బహుశా టాప్ ఐఏఎస్లు ఐపీఎస్లు లేదంటే టాప్ క్యాడర్లో ఉండే అన్రిజర్వ్డ్గా ప్రమోషన్లు తీసుకొని టాప్ పొజిషన్లో గవర్నమెంట్ స్థాయిలో పొజిషన్లో ఉన్న వాళ్ళకి అన్నిట్లో కూడా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య లేదా వాటితో సమానంగా ఉండే అగ్రవర్ణం మాత్రమే ఆక్రమించుకొని ఉంది. అంటే ప్రాతినిధ్యం వీళ్ళకి చాలా ఉంది. రిజర్వేషన్ అంటే అది ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాదు. రిజర్వేషన్ అంటే అది పేదరిక నిర్మూలన స్కీమ్ అంతకన్నా కాదు. రిజర్వేషన్ అంటే ప్రాతినిధ్యం. వెనుకబడిన వర్గాలకి, ప్రాతినిధ్యం లేని వర్గాలకి, అణిచివేయబడ్డ వర్గాలకి ఒక కంపల్సరీ ప్రాతినిధ్యాన్ని కల్పించడమే రిజర్వేషన్ అంటే. అంతేగాని పేదరిక నిర్మూలన లేదంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము ఇలాంటివి కాదు. అయితే 79%కి మించి ఐఏఎస్లు ఐపీఎస్లు లేదా కోర్టుల్లో ఉన్న జడ్జిలు రిజర్వేషన్ అమలు కాని ఏ పొజిషన్లలో అయినా కానీ మీరు చూసుకున్నట్టయితే, గణాంకాలు చూస్తే 79-80% మించి వీళ్ళ రిజర్వేషన్ ఉంది, అప్రకటిత రిజర్వేషన్ ఉంది. ఈ 10% రిజర్వేషన్లను తీసుకుని వచ్చి ఎకనామీ బేసిస్ మీద కూడా మళ్ళా తిరిగి అదే బ్రాహ్మణ వర్గాలు, మళ్ళా తిరిగి అవే అణచివేత చేస్తున్న వర్గాలు, సమాజాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలకి ఈ ఆర్థిక వెనుకబాటు అనే ఒక బేసిస్ని తీసుకుని వచ్చి మళ్ళీ మిగిలినవి కూడా వాళ్ళే ఆక్రమించుకునే ఒక కుట్రలో భాగం మాత్రమే ఇది. నిజానికి ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ వల్ల హయ్యెస్ట్ లాస్ ఎవరికి జరుగుతుంది అంటే దేశంలో ఉన్న ఓబీసీ వర్గాలకు జరుగుతుంది. కాబట్టి 100% రిజర్వేషన్లు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అంటే కులాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఉన్న ఆర్థికపరమైన అభివృద్ధి ఎంతమంది, ఎన్ని కులాల్లో ఎక్కువగా ఉంది, విద్యాపరమైన అభివృద్ధి ఎక్కడ ఉంది, ఎవరు ఏ స్థాయిల్లో ఉన్నారు, ఈ వీటన్నిటి గణాంకాలు ఒక శాస్త్రీయమైన ఒక అధ్యయనం చేసిన తర్వాత 100% రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సిన అవసరం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజాస్వామ్యం అంటే 4 ఓట్లేసి గెలిచి వచ్చేయడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి సరైన ప్రాతినిధ్యం కలిగి ఉండడం. కాబట్టి జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీలలో, చట్టసభల్లో 100% రిజర్వేషన్లను కల్పిస్తూ
వేరే రంగాల్లో ఏ విధంగా చేయాలి అనేది ఒక డేటాని, ఒక శాస్త్రీయతతో కూడుకున్న ఒక అధ్యయనాన్ని, సైంటిఫిక్ స్టడీని చేసిన తర్వాత మాత్రమే మనం ఈ డెసిషన్లు తీసుకోగలం. అంతేగాని 10% ఇస్తా అన్నారు. ఏ బేసిస్ మీద వచ్చారండి మీరు 10%? 10% 20 ఎందుకు కాదు, 20 30 ఎందుకు కాదు? వాట్ ఈస్ ద సైంటిఫిక్ బేసిస్? సో ఇది రిజర్వేషన్ అనే వ్యవస్థని ముందు రిజర్వేషన్ అనే వ్యవస్థ నిర్మూలించడానికి ఆర్థిక పరమైన రిజర్వేషన్లే ఉండాలి, కులపరమైనది ఉండకూడదు అని చెప్పేసి ఒక భ్రమని క్రియేట్ చేయడానికి చేసిన ఒక ఎత్తుగడలో భాగం. ఈ ఎత్తుగడ చేసింది బీజేపీ కాదు, ఎన్డీఏ కాదు. ఈ ఎత్తుగడని వేసింది ఏ వర్గమైతే ఈ దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోందో ఆ పురోహిత వర్గం. అలానే నేను వ్యక్తిగతంగా కానీ, లేదంటే ఒక బామ్సెఫ్ కార్యకర్తగా కానీ పూర్తిగా నమ్మే ఆధారాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆధారాలను బేస్ చేసుకొని నేను నమ్మే ఒక అంశం. కాబట్టి ఈ 10% ఈబీసీ రిజర్వేషన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. 100% రిజర్వేషన్ అంటే దానిలో బ్రాహ్మణుల జనాభా దామాష ప్రకారం వారి శాతం వైశ్యులకి, క్షత్రియులకి, అట్లాగే ప్రతి ఒక్క సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరికీ కూడా చట్టసభల్లో వాళ్ళకి జనాభా దామాష ప్రకారం 100% రిజర్వేషన్ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇట్లా రిజర్వేషన్ వ్యవస్థని కుప్పకూల్చడానికి వేసే కుట్రల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించం, ఎవరు కూడా సమర్థించకూడదు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న ఓబీసీలు ఈరోజుకైనా ఇప్పటికైనా రిజర్వేషన్ అసలైన అర్థాన్ని అర్థం చేసుకొని ఈ ఎకనామీ బేసిస్ మీద ఉండే రిజర్వేషన్ని పూర్తిగా వ్యతిరేకించాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.